అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ సిఐటీయూ అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ ఆధ్వర్యంలో వెంపల్లి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా, యూనియన్ నాయకురాలు సరస్వతి, ప్రభావతి, లలితమ్మ, సావిత్రులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి మన డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు ఫుడ్ నాణ్యమైన స్టాకులు సరఫరా చేయాలని కూడా మనం డిమాండ్ పెట్టాం. అలాగే ఐసీడిఎస్ కు బడ్జెట్ ను కూడా పెంచాలని మనం అడుగుతున్నాం. ఇదేమి మన జీతం కోసం కాదు కదా, అన్నిటి కోసం అడుగుతాం. మనం చేసి కిట్ ఇచ్చేవారు గర్భిణీ బాలింతకు, ఇప్పుడు 250 రూపాయలు కిట్ అంటే ఒక్కొక్కటి తగ్గారైనా గుర్తిస్తారా మనల్ని? మన అంగన్వాడీ కేంద్రాలని ఏజెన్సీ ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని కూడా అంటే ఇప్పుడు మాట్లాడడానికి మనకు సమయం లేదు. చేసి నిర్ణయించిన సమయం లోపు ఇక్కడ ఉండాలి నన్న ఉద్దేశంతో. మన కార్యక్రమాన్ని చేసి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారు, మాట్లాడే వరకు ఉండి 4 గంటలకి ఒక అరగంటలో కార్యక్రమం ముగిస్తాము. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా సమ్మెకి దిగాము. చాలాసార్లు ప్రభుత్వానికి తెలియజేసాం మా యొక్క సమస్యలు, కానీ ఏ ఒక్కరోజు కూడా ఆ సమస్యకు పరిష్కరించలేదు సరికదా. మమ్మల్ని ఇళ్లకొచ్చి అరెస్టులు చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వీటన్నిటికీ నిన్న చర్చలకు పిలిచారు అంటే ఏమైనా సానుకూలం అవుతుందేమో అని ఎంతో ఆశతో చూసాం. అయినప్పటికీ ఎటువంటి సమస్య పరిష్కరించబడలేదు కాబట్టి ఈ రోజు నుండి మేము నిరవధికంగా సమ్మెలోకి దిగుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటి అంటే మా కనీస వేతనం అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చే ముందు చెప్పారు తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా 1,000 రూపాయలు అదనంగా మీకు ఇస్తాను అని అన్నారు. ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని అడుగుతున్నాం. ఏమీ మేము గొంతమ్మ కోరికలు అయితే కోరట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీని అమలు చేయండి అంగన్వాడీలు అర్హులని. ఆ యొక్క గ్రాడ్యుటీ అమలు చేయమని ఆ తీర్పు నెరవేర్చమని అడుగుతున్నాం. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. తర్వాత గ్యాస్ని ప్రభుత్వమే అంగన్వాడీ సెంటర్లకు నేరుగా సరఫరా చేయాలి. ఇవన్నీ డిమాండ్స్ని మేము ఏపీ అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ప్రభుత్వాన్ని అడుగు. రోజున అనివార్య పరిస్థితుల్లో మేము ఈ సమ్మెకు దిగడం జరిగిందండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరం కూడా ఈరోజు సమ్మె కార్యక్రమంలో ఉన్నాము. అయితే ప్రభుత్వం అనేక రకాల యాప్లను తెచ్చి మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఆ యాప్లన్నింటినీ ఒకే యాప్గా తీసుకొచ్చి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి మాకు ఒకే యాప్లో పనంతా జరిగే విధంగా మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని, తర్వాత మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, 2015 నుంచి పెండింగ్లో ఉన్న టీఏ బిల్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గ్రాట్యుటీని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సమ్మెను విరమింప చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.